ఇది ఎక్కడా జరగలేదు ప్రపంచంలో. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్క బాబుగారి హయాంలో మట్టుగా జరిగింది 4000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం. ఈ పాపం బాబుగారికి కాదా అని అడుగుతున్నాం. మొన్న పాదయాత్ర చేస్తూ బాబుగారు అన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించారట. ఆ మాట వింటే మనసుకు చాలా కష్టం అనిపించింది. అసలు అంతటి మహానేతను, అంతటి పెద్ద మనసున్న నేతను, అంతటి మంచి మనిషిని అంత మాట ఎలా అనగలిగారు అని అనిపించింది. వెంటనే నాకు మాట గుర్తొచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవారు, బాబు గారికి ఒక మునీశ్వరుడు శాపం ఉందట. ఆయన ఎప్పుడైనా నిజం చెప్తే తలకాయ వెయ్యి ముక్కలైపోతాడట. అది నిజంగా నిజం అనిపించింది. ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు. గ్రామాల గుండా వెళ్తున్నారు. మళ్ళీ అంతమంది ఆయన హయాంలో చనిపోయారు కదా, వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని క్షమాపణ అడిగినా ఈయన పాపం పోతుందా అని అనిపించింది. బాబుగారు ఈరోజు చాలా కష్టపడుతున్నారు. ప్రజల గుండెల్లో మళ్ళీ చోటు సంపాదించుకోవాలని చాలా చిన్నపులు చేస్తున్నారు, కానీ ప్రజలు నమ్మటం లేదు. ఎందుకంటే ఆయన మనస్తత్వం గురించి మన రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది. ఈ ప్రభుత్వం, ఈ ప్రతిపక్షం కలిసి ఈ నీచమైన కుమార్ రాజకీయాలు చేస్తున్నాయన్న విషయంలో మనందరికీ తెలుసు. ఒక ప్రభుత్వం, ఒక ప్రధాన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుమ్మక్కై కలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, కలిసి ఎమ్మెల్యే ఎలక్షన్లలో కలిసి పోటీ చేస్తారు. అంతేకాదు, చేతిలో చేయేసుకుని వీరిద్దరూ కలిసి జగనన్న మీద కేసులు పెడతారు. బాబుగారి మీద కోర్టు చెప్పినా ఏ కేసులో ఉండవు, ఏ విచారణ ఉండదు. ఐఎండీ కేసులో కోర్టు బాబుగారిని విచారించాలి అని చెప్పినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోదు. కానీ జగనన్న మీద మటుకు కేసులని, ఛార్జెస్ అని